మద్యమత్తులో కంటి పాపని చంపేశారా తల్లిదండ్రులు సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పూసలబస్తీలో నివసిస్తున్న రాజేష్ జాహ్నవి దంపతులు నిత్యం మద్యం సేవించి గొడవపడేవారు శుక్రవారం మధ్యాహ్నం మద్యం సేవించిన రాజేష్ జాహ్నవి మరోసారి గొడవపడ్డారు భర్త గట్టిగా కొడుతూ ఉండడంతో తట్టుకోలేక జాహ్నవి చేతిలోని 21 రోజుల బాబును అడ్డుపెట్టింది దాంతో చిన్నారికి దెబ్బ బలంగా తగిలింది సమాచారం అందుకున్న పోలీసులు చిన్నారిని ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందాడు భార్యాభర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇక్కడ పూసల బస్సీలో 22 రోజుల శిశువు వారి తల్లిదండ్రులు కొట్లాటలో చనిపోవడం అనేది జరిగిందని చెప్పేసి మనకి తెలియపరచడం జరిగింది ఇమిడియట్లీ మన పోలీసు అక్కడికి రష్ కావటం ఆ బాబు ఇంకేమన్నా బతుకున్నారని చెప్పేసి మనం నీలోఫర్ హాస్పిటల్ తీసుకెళ్తే ఆ క్రమంలో అతను కూడా ఆల్రెడీ చనిపోయినట్టుగా మనకి డాక్టర్స్ డిక్లేర్ చేయడం జరిగింది ఆ మగ శిశువు 22 రోజుల మగ శిశువు తల్లిదండ్రులు ప్రవర్తన సరిగా లేక ఒకరికొకరు గొడవ పడుతున్న సందర్భంలో తల్లి భర్తని భర్త యొక్క దెబ్బలను తప్పించుకునే క్రమంలో బాబుని అడ్డుగా ఉపయోగించుకోవటం వల్ల ఆ బాబు 22 రోజుల శిశువు చనిపోయినట్టుగా మనకి తెలుస్తుంది అయితే దీంట్లో భార్యాభర్తల ప్రమేయం ఇద్దరికి ఉంది కనుక మనం వాళ్ళ మీద కేసు రిజిస్టర్ చేసుకొని ఆ శిశువుని పిఎంబి వరకు మనం పంపిస్తున్నాము